అన్నా వద్దన్నా పాపమన్నా ఆ మంచి అప్పదన్నా దేవతన్నా చెప్తా ఒకసారికి నా మాట విన్నా పంచాక్షరి చిన్న పాపం ఉందన్నా అది కాదురా నువ్వెక్కు నువ్వెక్కు చెప్తా ఎక్కరా అన్నా నేను చెప్పేది విన్నా పంచాక్షరి దేవతన్నా ఆమె చంపదన్నా నిజం అన్నా దేవతే పంచాక్షరి చెప్తున్న అన్ని జరుగుతున్నాయి చిన్నప్పుడు నాకు జబ్ చేసినప్పుడు అందరూ చచ్చిపోతాడు అన్నారు కానీ పంచాక్షరి మాత్రం నేను బతుకుతానని చెప్పిందన్నా నిధి కోసం నానే వాళ్ళను కూడా చంపేస్తా పంచాక్షరి చనిపోతుంది అమ్మా శాంతించమ్మా శాంతించమ్మా శాంతించు ముత్తైదేవులు ఎవరన్నా అమ్మవారికి హారతి ఇవ్వండమ్మా జయగాడు మన్ని చూస్తాడు విషయం ఊళ్ళో చెప్పేశాడంట మనకి ప్రమాదం పోయి పట్టుకోండిరా పరిగెత్తండి అనుకున్నట్లే పంచాక్షరిని చంపేశాం గుడికొచ్చే భక్తుల్ని కూడా చంపండి దాంతో గుళ్ళో పూజలు చేస్తే అరిష్టమని మనమే ప్రచారం చేసి గుడిని మూసేద్దాం గుడికిపోయిన భక్తులు అక్కడికి అక్కడే పడి చచ్చిపోతున్నారు పంచాక్షరి చనిపోయిన దగ్గర నుంచి గుడికి ఊరికి అరిష్టం పట్టుకుంది గుళ్ళో పంచాక్షరి చచ్చిపోయింది ఆ తరువాత గుడికొచ్చిన భక్తులు చచ్చిపోతుండ్రు బయటి వాళ్లు మన ఊర్లోకి రానీకి భయపడుతుండ్రు అందుకే కొంతకాలం పూజలు ఆపేద్దాం అదేమిటయ్యా పూజలు ఆపేస్తే ఎలా పంతులు గారు లేదంటే మన ఊరు శ్మశానమవుతుంది నేను చెప్పేది మన మంచి కోసం చస్తారా కొంతకాలం గుడిని మూసేయండి ఏంట్రా ఏమైంది అన్నా నువ్వు చెప్పినట్టు గుళ్ళ నిత్తోట మొదలు పెట్టావు అన్నా గుణపం దిగిన వెంటనే భయంకరమైన శబ్దాలు వస్తాయి పెద్ద పెద్ద అరుపులు కేకలు గుళ్ళో కాలు పెట్టాలంటేనే భయం వస్తుందన్నా అవునన్నా నేను చెప్పేది నిజం గుళ్ళ నిత్తవటం అంటే చాలా కష్టం మా మాట నమ్మన్నా నిధి కోసం ఎలాంటి రప్పించాలో వాణ్ణి రప్పిస్తా నచ్చావురా నేను శక్తులతో చేయలేని పని లేదు నువ్వు బలంతో బలగంతో ఇంతవరకు చేశావు పంచాక్షరిని చంపావు గుడిని మోహించావు మంచి పని మధ్యలో ఆపవచ్చు కాని చెడు సగంలో ఆపకూడదు నీ బుద్ధి బలం నా శక్తి బలం కలిస్తే నిధి నీ సొంతమవుద్ది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నా పంచాక్షరికి అంతా ఈ దేవాలయమే
ఈ గుడి మండపంలోనే పుట్టింది. అమ్మవారిని ఆరాధిస్తూ పెరిగింది. చివరికి ఆ అమ్మ దగ్గరికే వెళ్ళిపోయింది. వెళ్దాం పద. ఈ అమ్మాయిని చూస్తే అచ్చం మన పంచాక్షరిలా ఉంది కదా. అవును బాబు, అచ్చం నా బిడ్డలాగే ఉంది. కానీ కాదు మామయ్య, ఈ అమ్మాయి పేరు హనీ, హైదరాబాద్ లో పరిచయమైంది. రండి 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 అమ్మా. శ్రీరామ్ పాపకి పాప మామూలు స్థితికి రావడానికి కారణం ఈ హనీయ మామయ్య. పాపను మళ్ళీ ఇలా చూస్తారనుకోలేదమ్మా. మీ నాన్నగారి పేరేంటి? సూర్యనారాయణ పటేల్. సూర్యనారాయణ పటేల్, ఒక్క నిమిషం అమ్మా. ఈ ఫోటో చూడమ్మా. మా ఫ్యామిలీ ఫోటో మీ దగ్గర ఉందేంటి? ఇందులో మీరున్నారు. మీ నాన్నగారు సోయాన నా అన్నయ్యమ్మా. అంటే ఇంతకాలం మీరు? అవునమ్మా, నీ అనుమానం నిజమే. మా అన్నయ్య తప్పు చేస్తే క్షమిస్తాడు, కానీ అదే తప్పు దాస్తే మాత్రం అసలు క్షమించాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం అన్నయ్య మీద ఉన్న గౌరవంతోనో భక్తితోనో భయంతోనో అన్నయ్యకి చెప్పలేకపోయాను. ఈ విషయం తెలియక మా అన్నయ్య నాకు ఒక గొప్పింటి సంబంధం తెచ్చాడు. అదే సమయంలో నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఇంట్లో అడుగు పెట్టాను. అది తెలిసి ఆ గొప్పింటి వాళ్ళు మా ఇంటికి వచ్చి మా అన్నయ్యని అనరాని మాట్లాడుతుంటే వాళ్ల ముందు మా అన్నయ్య తలెత్తుకోలేకపోయాడు. ఈ పరిస్థితి కారణమైంది. నేను మా అన్నయ్యకి నా మొహం చూపించలేక నా భార్యతో ఈ ఊరు వచ్చేసానమ్మా. బాబాయ్. అవునమ్మా, ఆ తర్వాత నేను లేని ఆ ఇంట్లో మా అన్నయ్య ఉండలేక భార్య పిల్లలతో ఏ ఊరో వెళ్లిపోయాడని తెలిసింది. తప్పు ఒప్పుకుంటే వచ్చేది రిలాక్స్, తప్పించుకుంటే ఎదురయ్యేది రిస్క్. నా ఫ్యామిలీలో ఎవ్వరు అలాంటి రిస్కుల్లో పడకూడదని నా ఉద్దేశం. ఏంట్రా ఇదే? ఏంట కరువులో ఉన్న వాళ్ళకి ఇస్తే రిలీఫ్ ఫండ్, నీలాంటి పోలీస్ ఆఫీసర్ కి ఇస్తే కరప్షన్ ఫండ్, లంచం. పనేంటి? నా రాణి కనిపించటం లేదు. రాణి అంటే కూతురా కుక్క పిల్ల? కుక్క పిల్ల కాదు, ఆడపిల్ల. పేరు మిత్రవింద, వయసు 23 సంవత్సరాలు. వయసు వచ్చిన ఆడపిల్ల కనపడపోతే తప్పిపోయింది అనరు, లేచిపోయింది అంటారు. తెలియకపోతే అడిగి తెలుసుకోండి సార్. నోరుంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. సరే, ఎప్పటి నుంచి కనపట్టలేదు? 4 సెంచరీల నుంచి మిస్సింగ్ సార్. 4 శతాబ్దాల సార్? ప్రకృతిలో ఎన్ని విపరీతాలు వచ్చినా సరే ఆవిడ నన్ను గుర్తుపట్టడం లేదు సార్. ఎలాగైనా సరే నా రాణి, నా రాణి, నా రాణి నా ముందుండాలి సార్. ఏవరా, నేను నీకంటే పాగలగానిలా కనిపిస్తున్నానా? నేనంటే ఏం బాగుంటుంది సార్? కావాలంటే లంచం ఎక్కువ తీసుకోండి. తెల్లవారేసరికల్లా నా రాణి నా కళ్ళ ముందుండాలి సార్. ఏంటి సార్, వింటానికే మీకు ఎంత విచిత్రంగా ఉంటే చేసుకోబోయేవాడిని నేనెంత భరిస్తున్నానో ఆలోచించండి సార్. నిలబడతామంటే తీసుకున్నావు రెళ్ళు. నువ్వేంటి కృష్ణా జిల్లా వెళ్ళు. హలో, నువ్వు వైజాగ్ వెళ్ళు. హలో, ఏంటి నీకు ప్రత్యేకించి బొట్టు పెట్టి చెప్పాలా? అర్థం కావట్లేదా? నువ్వు ఉదయం పెరళ్ళు. అమ్మా స్వామి, స్వామి, మీరేంటి స్వామి ఇక్కడ ఉన్నారు? నా రాణిగారు కనపట్టలేదు స్వామి, ఎక్కడుందో చెప్పండి స్వామి. రే జంబో జెట్ మాలని ఇత్తడైపోయి నేను ఎడుతుంటే నీ రాణి ఎక్కడుందో నాకేం తెలుస్తున్నారా? నన్ను వదిలేరా. ఇప్పుడు నా గత ఏంటి స్వామి? నా గత ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీకు ఫ్లాష్ బ్యాక్, దానికి ఒక హీరోయిన్. సినిమా చూడవా? చూస్తాను స్వామి. ఇదిగో మగదీరా, ఉంచుకో, వాడుకో.
సినిమాగా చెప్పారా స్వామి? బాబాయ్ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేను ఇక్కడుంటే ఊరు జనం నన్ను చూసి పంచాక్షరి అనుకుంటారని మీరు భయపడుతున్నారు. అందుకే ఇంతవరకు నాకు ఈ ఊరు చూపించలేదు. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఓకే, ఈ ఊరు చూపించలేదు, కానీ పంచాక్షరికి ఇష్టమైన అమ్మవారి గుడి నాకు చూసి వెళ్లాలనిపిస్తోంది. శ్రీరామ్, నువ్వు వచ్చినా రాకపోయినా రాత్రి నేను గుడి చూడ్డానికి వెళ్తాను.